ముస్లింస్ అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర పేరుతో ఓ ట్రావెల్స్ నిర్వాకం కడప జిల్లాలో వెలుగు చూసింది. ఆధ్యాత్మిక యాత్రలు అంటూ భారీ ఎత్తున వసూలు చేసిన ట్రావెల్ సంస్థ ప్రతినిధులు అడ్రస్ లేకుండా ఉడాయించడంతో బాధిత ముస్లింలు ఆ సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తక్కువ ధరలతో యాత్రలకు పంపిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 రూపాయల వరకు వసూలు చేశారని, చివరికి యాత్రకు పంపించకుండా తమను మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా యాత్రకు పంపించకపోవడంపై ట్రావెల్స్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఇప్పుడు నిలువున మోసం చేశారని వాపోయారు. దాదాపు 20,000 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 30,000 రూపాయలు వసూలు చేశారని అన్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మక్కా యాత్ర పిలుచుకొని పోతాము రంజాన్ నెలలో అని చెప్పేసి నబీ రసూల్, నా పేరు నబీ రసూల్, హిందూపురంలో డ్రైవర్ పనిచేసి 2 ఏళ్ళు బాధపడి పైసా కూడబెట్టి వీళ్ళకి కడితే మక్కా యాత్ర పిలుచుకొని పోతామని, ఇంతవరకు మక్కా యాత్ర కాదు కదా, వీళ్ళు ఆఫీస్ చుట్టూ తిరిగాకే సరిపోయింది, కానీ ఇంతవరకు ఏది మాకు చెప్పడం లేదు. 90,000 రూపాయలు ఇద్దరికి, 90,000 రూపాయలు ఆఫర్ అని చెప్పేసి కట్టించుకొని మా ఇద్దరికి 90,000 రూపాయలు ఆఫర్ అని చెప్పేసి కట్టించుకొని మా తిప్పుతానే ఉన్నారు. 4 నెలల్లో కట్టినాం డబ్బులు, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబర్లన్నీ నాట్ రీచబుల్ వస్తాయి. ఎప్పుడన్నా ఇక్కడ రాని వాళ్ళు ఊరికే చెప్తూ ఉంటారు, కానీ రేపు రా మొన్నాడు రా అని చెప్తూ ఉంటారు, కానీ ఏమీ చెప్పరు, ఏమీ కాదు. ఇట్లా మా నా నేను ఒక్కడే కాదు, చాలామందికి కనీసం అంటే 400 మందికి ఈ రకంగా చేస్తున్నారు వీళ్ళు. ఇంతవరకు ఎవరు గవర్నమెంట్ కానీ ఎవరే కానీ స్పందించి ఇటువంటి వాళ్ళకి కంట్రోల్ చేయకున్నట్లా మనట్ల వాళ్ళంతా చెడిపోతూ ఉన్నాం మేము. దయచేసి మీ మీడియా తరఫున మా పెద్ద ఆఫీసర్లకి, ఎస్పీ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా కొంచెం కలగ చేసుకుని ఇటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. हमको क्या मालूम भैया ये क्या कि आज भेज सिले और कुछ समझ ली पिपलाबरी में हमें 35,000 बनी भैया 5 आदमी आज आज बोली आज बंतिंगर को भेज सिंगर को कौन नहीं तो भैया ऑफिस में कौन नहीं हम किसे बोले ना भैया हमारी तकलीफ हो